ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారట కొడాలి నాని. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై షాకింగ్ కామెంట్స్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ఎన్టీఆర్ ఎలాగైతే ఇప్పుడు సడన్గా ఎలాంటి మరి ఆలోచన లేకుండా ఇలా ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో ఎన్టీఆర్ పొలిటికల్గా అయితే రాకూడదని నాని అయితే అనుకుంటారు. ఇప్పుడున్న రాజకీయాలు ముందులాగా స్వచ్ఛమైనవి కాదని స్వయంగా కొడాలి నాని చెప్తున్నారు. మీకు కూడా ఇలాంటి ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయని, అందుకే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి అంటూ చెప్తున్నారు. సో దీంట్లో ప్రకారం మనం చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి మార్పు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ పొలిటికల్ స్టంట్లో భాగంగా ఇక కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ రాబోతోంది. 20 రోజుల సమయం దాదాపు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వస్తే తెలుగుదేశం పార్టీకి మరింత భారీ మెజారిటీ వస్తుందని చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మంచిగా సపోర్ట్ చేస్తూ ఎంతో అద్భుతంగా అయితే విజయం సాధించాలని ఈ సందర్భంగా మరి అందరూ కోరుకుంటున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ విజయానికి జూనియర్ ఎన్టీఆర్ కృషి చేయడం మరి వృధా అంటూ చెప్తున్నారు కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడికి పనివాడిగా మారిపోతామని, దమ్ముంటే మరి తెలుగుదేశం పార్టీని చేతిలోకి తీసుకుని తర్వాత చెప్పాలంటూ వాళ్ళందరూ కూడా కోరినట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్గా మారుతోంది.